నిత్యం కొత్త జోష్ కోసం తపించే కుర్రకారుకు పాత వస్తులతో కొత్త రకం సైకిళ్లను తయారు చేసి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని గజ్వెల్ పట్టణానికి చెందిన హంజత్ పాషా చిన్న సైకిల్ రిపేరింగ్ షాప్ నడుపుతూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని హంజత్ పాషా చిన్నతనం నుంచే సైకిల్ రిపేర్లు చేయడం నేర్చుకున్నాడు ఏదైనా కొత్తగా చేసి చరిత్రలో ఒకటిగా నిలవాలనుకుని సైకిళ్లను కొత్త రకంగా చేయడం నేర్చుకున్నాడు గజ్వెల్ పట్టణంలో చిన్న షాప్ పెట్టుకున్నాడు 1995లో డబుల్ సైకిల్ తయారు చేశాడు అప్పటి నుంచి వివిధ రకాల సైకిళ్లు తయారు చేస్తూనే ఉన్నాడు ఈ సైకిల్ పంచర్ షాప్ నుంచి వచ్చిన ఆదాయంతోనే అతని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు హంజత్ పాషా ఇప్పటివరకు 10 ప్రపంచ రికార్డులు సాధించాడు ఇందులో 2 రికార్డులను ఢిల్లీలో అవార్డులు తీసుకున్నాడు 8 రికార్డులకు సంబంధించి హైదరాబాద్లో తీసుకున్నాడు సుమారుగా ఇప్పటివరకు మోడల్ సైకిళ్లు 100 వరకు తయారు చేశాడు ఈ సందర్భంగా హంజత్ పాషా మాట్లాడుతూ గజ్వెల్ నియోజకవర్గం నుంచి గిన్నిస్ రికార్డు సాధించాలని కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్ కలిసి గుర్తింపు పొందడమే తమ ధ్యేయమని తెలిపాడు నా ప్రయత్నాలను ఎంకరేజ్ చేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు పేరు అమృత్ పాషా నేను చిన్నతనం నుంచి సైకిల్ రిపేర్లో చేరడం జరిగింది మా నాన్న నేను 6 నెలల వయసులోనే చనిపోవడం జరిగింది మా అన్నయ్య నేను ఇద్దరం ఉండేది ఇద్దరం కూడా సైకిల్ షాప్లోనే పనిచేసేది ఇద్దరం సైకిల్ షాప్లోనే పనిచేసుకుంటున్నప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది మనం కూడా ఒక ఏదైనా చేసి చరిత్ర సృష్టించాలని చెప్పి నాకు ఆలోచన వచ్చి ఒక సైకిల్ను డబుల్ సైకిల్ తయారు చేయడం జరిగింది మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమరి అక్కడ తయారు చేయడం జరిగింది 1995లో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి వివిధ రకాల సైకిళ్ళు తయారు చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్నాను ఇప్పుడు సీఎం కాన్స్టిట్యూన్సీ దగ్గర నుంచి కొన్ని చరిత్ర సృష్టించాలని చెప్పి నా ఆశయంగా పెట్టుకున్నా భారతదేశం తొలి ప్రధాని ఎవరంటే చాచా నెహ్రూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎవరంటే సీఎం కేసీఆర్ గారు ఆయన నియోజకవర్గం నుంచి నేను ఒక చరిత్ర సృష్టించాలని చెప్పి వెరైటీ వెరైటీ సైకిల్ తయారు చేస్తున్నాను దగ్గర నుంచి గిన్నిస్ రికార్డు సాధించాలని సీఎం కేసీఆర్ కలవాలని చెప్పి నా ఆశయం ఇప్పటి వరకు 10 ప్రపంచ రికార్డులు వచ్చినాయి 2 రికార్డ్స్ ఢిల్లీలో ఇవ్వడం జరిగింది మిగిలిన 8 రికార్డ్స్ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు 10 ప్రపంచ రికార్డులు సాధించాను ఈ గజ్వెల్ నుంచి ఒక చరిత్ర సృష్టించి సీఎం కేసీఆర్ గారిని కలవాలని చెప్పి నేను ఒక జీవిత ఆశయంగా పెట్టుకున్నా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైకిల్ ఇస్తున్నా ఈ మధ్యన ఒకటి బైక్ కార్ తయారు చేసి సైకిల్ తయారు చేయడం జరిగింది అంతకుముందు ఒకటి బైక్ సైకిల్ తయారు చేసిన ఒకటి తల కిందికి కాళ్ళు పైకి సైకిల్ ఒకటి తయారు చేసిన సుమారు ఇప్పటి వరకు ఒక చిన్న చిన్న మోడల్స్ అన్నీ ఒక 100 రకాల సైకిల్ చేసిన ఒక 10 ప్రపంచ రికార్డ్స్ వచ్చినాయి నేను ఎయిర్ పంచర్ దుకాణం పెట్టుకొని ఈ పంచర్ దుకాణం మీదనే నా జీవనాధారం నడుస్తుంది గవర్నమెంట్ కూడా ఏదైనా సాయం చేసి సీఎం కేసీఆర్ గారు కలవాలని చెప్పి నా ఒక ఆశయం ఉన్నది